నేను ఒకటే విషయం ఇంకో మంచి విషయం కూడా ఈరోజు ప్రకటించదలుచుకున్నాను. మిత్రులు, కత్తి పద్మారావు గారు సభకు వచ్చారో లేదో నాకు తెలియదు, కానీ పేపర్ ముఖంగా వారు నాకు ఒక సూచన చేశారు. అంబేద్కర్ గారి పేరిట ఒక శాశ్వతమైనటువంటి అవార్డు, మంచి అవార్డు నెలకొల్పితే బాగుంటుంది అని వారు చెప్పారు. ఉదయమే మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంబేద్కర్ గారి పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదేశాలు ఇస్తాం. 51 కోట్ల రూపాయలను డిపాజిట్ చేస్తూ ఉన్నాం. దాని ద్వారా ప్రతి సంవత్సరం 3 కోట్ల రూపాయలు మనకు వడ్డీ కింద అందుబాటులోకి వస్తుంది. దాంతో దేశంలో ఉన్న వాళ్లకు, మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళకు కూడా అంబేద్కర్ గారి పేరిట ప్రతి అంబేద్కర్ జయంతి రోజు మంచి ఉత్తమ సేవలు అందించిన వాళ్లకు అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ జయంతి శుభ సందర్భంలో నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ 50 కోట్ల నిధి శాశ్వతంగా ఉంటుంది. ఆ విధంగా వారి పేరు ప్రతిష్టలు కూడా శాశ్వతంగా ఉంటాయని నేను మనవి చేస్తూ ఉన్నాను. నేను ముందు మనవి చేసినట్టుగా కొన్ని విషయాలు మీ దృష్టికి తేవాల్సిన అవసరం ఉంది. ఒక మాట బాధతో అయినా సరే మనమందరం అంగీకరించక తప్పదు. 70 ఏళ్ల క్రితం రాజ్యాంగం అమలు ప్రారంభమైన అనేక పార్టీలు గెలవటం ఓడటం, ప్రభుత్వాలలో మార్పులు జరిగినా, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నేటి వరకు నిరుపేదలు ఎవరు అంటే దళితులు అనేటువంటి మాటనే ఉండడం మనందరూ కూడా సిగ్గుచేయటం అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను.